గత 4.5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదని వైసీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు లేల అప్పిరెడ్డి అన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరు ఆర్ ఆగ్రహం 22వ వార్డులో వైసీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ కార్యక్రమంలో లేల అప్పిరెడ్డితో పాటు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యేసురత్నం, నగర అధ్యక్షులు రమేష్ గాంధీ, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని సామాజిక వర్గాలను నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 22వ డివిజన్ ఆర్ అగ్రహారం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఓటర్ని కలిసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని పలకరించినా కూడా అందరూ కూడా ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల 8 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అటకెక్కించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇవాళ రకరకాల తాయిలాల్ని ఆయన ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? అందుకే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి ఈ ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా యేసురత్న గారిని మేమందరం కూడా గెలిపిస్తామని చేతిలో చేయి వేసి చెబుతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో కనిపిస్తాం. ఓకే, ఈరోజు 22వ వార్డులో భాషా నేతృత్వంలో ఇక్కడ ఉదయం నుంచి మేము ఆరగ్రహారం తిరుగుతుంటే ఇక్కడంతా మీరందరూ చూస్తున్నారు. బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన వైశ్య కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వీరందరూ కూడా కోరుకునేది మంచి సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ కావాలని. దీనిలో భాగంగా అందరికీ తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుందో వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఎంత త్వరలో ఈ గవర్నమెంట్ మారిపోతుందా అని వీళ్ళందరూ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఓటు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సీఎం అవుతారండి, ఈ ఒక్కసారి ఆయనకు ఛాన్స్ ఇవ్వండి అని మాకే రివర్స్లో చెబుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని వారికి చెప్తూ, ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసేసి భరోసా ఇచ్చామన్నమాట. రాబోయే 3 నెలల్లో తప్పనిసరిగా గవర్నమెంట్ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా వెస్ట్ గుంటూరు వెస్ట్లో ఉన్న ఏ బిజినెస్ కమ్యూనిటీ, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మిన్స్ అయితేనేమి, మార్వాడీస్ అయితేనే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మంచి సెక్యూరిటీ ఇవ్వడానికి మేము ముందుంటామని హామీ ఇచ్చాం. గత అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతం వైశ్య బ్రాహ్మణ మార్వాడీస్ నివసించి వ్యాపార వర్గాలు ఉండేటువంటి ఏరియా ఇది. ఈ రోజున ఈ ఏరియాలో జగన్ రావాలి, జగన్ కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యాపార వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాలు కూడా జగన్ గారు రావాలి, ఈసారి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే ఆకాంక్షతో ఇవాళ వ్యాపార వర్గాలకు మేము చెప్పే అవసరం లేదు. వారికి తెలుసు కష్టసుఖాలు. గత 4.5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పడిన ఇబ్బందులు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, వీటన్నిటినీ పక్కకి పంపించాలంటే ఓన్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని వాళ్ళ యొక్క ముఖాలు చూస్తుంటేనే మాకు అర్థమవుతూ ఉంది. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. జై జగన్. అవకాశం అండి.
ఆమ్లెట్ ఇవ్వండి, ఆమ్లెట్ చేయమంటారు.